చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల హౌస్ లోపల, సందీప్ అన్న ఈ సాంగ్ ఒకటి ఉంది, నేను సినిమా చేస్తున్న సోలో బాయ్ అని, ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫ్ అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్. చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీప్ అన్న ఒకటి చెప్పినాం అనమాట ఫ్యూ మంత్స్ బ్యాక్, ఒక సాంగ్ చేయబోతున్నాం చాలా బాగా నేను గౌతమ్ని ట్రైన్ చేసి గౌతమ్లో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ని బయటకు తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు. సో అది నిలబెట్టుకున్నాం అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ, అనిత గారు అంటే అందరికీ లైక్ అంటే చాలా సుపరిచితులు. అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుందంటే పాజిటివ్ వైబ్. అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే. సో అది నేను ఎప్పుడు లైక్ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్. అండ్ అలాగే నవీన్ గారు, అందరు అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరో ఏం మాట్లాడరని, ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం 100% స్ట్రైట్గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతారు. నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు. అండ్ శ్వేత ఆల్ ది బెస్ట్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు మాటలు చెప్పినందుకు.